ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము చిల్లకూరి బాలాజీని దర్శిస్తే విదేశాలకు వెళ్తారా అని చెప్పేసి చూద్దామండి. అందరూ అంటూ ఉంటారండి, అక్కడ కోరిన కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి చిల్లకూరి బాలాజీ దగ్గర అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అక్కడ మనము కళ్ళు తెరుచుకొని దండం పెట్టుకోమని కూడా చెప్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అక్కడ మొక్కుంటే తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారండి. చాలాసార్లు నేను కూడా విన్నాను. మనం అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది చాలామంది మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొంతమంది అప్పటికప్పుడు మొక్కుకొని కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో చిల్లకూరి బాలాజీని దర్శిస్తే విదేశాలకు వెళ్తారా అనే విషయాన్ని తెలుసుకుందాం. తాళపత్ర గ్రంథాల్లో అయితే విఫలంగా లేదు, కానీ అక్కడ స్వామిని దర్శించి కోరిన కోరికలు కోరుకుంటే జరుగుతుందని నమ్మకం. ఎంతమందికి అలా కోరికలు తీరాయో తెలుసుకోవాలి అనుకుంటే చిల్లకూరి బాలాజీని దర్శించాలి. కోరికలు తీరిన వారు, తీరాలనుకునేవారు గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని, ఆ జన సందోహాన్ని చూస్తే అర్థమవుతుంది చిల్లకూరి గుడిలో అమోఘమైన శక్తి ఏదో ఉందని. నమ్మకంతో దేవుని మీద భారం వేసి తప్పకుండా మనం మొక్కుంటే ఆ దేవుడు మన కోరికను తప్పకుండా నెరవేరుస్తాడండి. చూస్తారు కదా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడికి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోయి